గ్యాస్ ఎసిడిటీ మలబద్ధకం కోసం వాడండి ఆయుర్వేదిక్ డిటాక్స్ ప్లస్ టాబ్లెట్. సెల్ నంబర్ 8074017388. వెల్కమ్ టు టాక్ న్యూస్. పడిపోతున్న బంగారం ధరలు శ్రావణం ఎఫెక్ట్ లేనట్టేనా? భారత్ లో పసిడికి విపరీతమైన డిమాండ్ ఉంది, అందుకే ప్రపంచంలో ఏ మార్పు సంభవించినా దాని ప్రభావం ధరలో ప్రతిబింబిస్తుంది. తాజాగా 10 గ్రాముల బంగారం ధర 60,000 పైనే. పండుగలు, పెళ్లిళ్ళు, పుట్టినరోజులు, ఏం జరిగినా బంగారం తగ తగదగ మెరుస్తూనే ఉంటుంది. అంచనాలకు తగ్గట్లుగానే కొన్ని ఏళ్లుగా బంగారం తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఎప్పుడూ వంపు చేయలేదు. మరి ఆగస్టు మాసం మొదలైనప్పటి నుంచి బంగారం ఎందుకు పడిపోతుంది? ముందుగా ఏ విషయాలు బంగారంపై ప్రభావాన్ని చూపిస్తాయో తెలుసుకుందాం. ద్రవ్యోల్బణము లేదా వస్తువులు మరియు వస్తువుల సేవ ధరల పెరుగుదల, వడ్డీ రేట్లు, ఆభరణాల మార్కెట్, మంచి వర్షాలు కురిసినప్పుడు ప్రభుత్వ నిల్వలు పెంచుకోవడానికి, అనిశ్చితి నుండి రక్షణ కోసం, భౌగోళిక మరియు రాజకీయ అంశాలు, రూపాయి డాలర్ ప్రభావం కూడా. మరి సంవత్సర కాలంగా పెరగడానికి గల కారణాలను కూడా చూద్దాం. ఇప్పుడు ముఖ్యమైన కారణాలు రష్యా ఉక్రెయిన్ యుద్ధం, అమెరికా స్విట్జర్లాండ్ లో దివాలా దిశగా బ్యాంకులు, వివిధ దేశాల్లో జరుగుతున్న రాజకీయ తిరుగుబాటు, యూరోపియన్ దేశాల్లో సంక్షోభం, ఈ ప్రభావాలు స్టాక్ మార్కెట్ లో నష్టాల బాటగా పరిగెడుతున్నాయి. పైవన్నీ బంగారం పెరగడానికి ముఖ్య కారణాలుగా చెప్పుకోవచ్చు. మరి ఎందుకు పడిపోతున్నాయో ఇప్పుడు చూద్దాం. రష్యా ఉక్రెయిన్ యుద్ధం తగ్గుముఖం పట్టడం, మళ్ళీ చాలా దేశాల్లో సాఫ్ట్వేర్ కంపెనీ రిక్రూట్మెంట్ జరగడం, ఒకప్పుడు గోల్డ్ మైనింగ్ చేయాలి అంటే బంగారం కంటే ఎక్కువ ఖర్చు అయ్యేది, కానీ ఇప్పుడు కొత్త టెక్నాలజీ AI అండ్ చిప్ అండ్ లిడ్రా టెక్నాలజీ ద్వారా గోల్డ్ మైనింగ్ చాలా సులభతరమైంది. అందువల్ల చాలా దేశాల్లో గోల్డ్ మైనింగ్ కు ప్రోత్సహిస్తున్నారు. డిమాండ్ ఎక్కువగా ఉన్నా సరే సప్లై కూడా అదే రేంజ్ లో జరుగుతుంది. గత 10 రోజులుగా బంగారం ధరలు ఇలా ఉన్నాయి. నిపుణులు మాత్రం బంగారం కొనడానికి ఇది అనుకూలమైన సమయం అని చెప్తున్నారు. కాస్త మందగించినా ధర మాత్రం తగ్గడం అంటూ ఉండనే ఉండదు. 2023 చివరి దశ చేరుకునేసరికి బంగారం పెరిగే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. కాబట్టి శ్రావణ మాసం పెళ్లిళ్ళు, అందరూ బంగారం కొనడానికి సరైన సమయం.